ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వచ్చేసి మనకు ఫోన్పే కంపెనీ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఆఫ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట గెస్ మీరు వీక్లీ ఫైవ్ డేస్ అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది సో మంత్లీ మనకు థర్టీ ఫైవ్ థౌసండ్కు పర్ మంత్ సాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి సో మీకు నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియో ఇచ్చిన లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ స్టాంక లెక్ట్ చేకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం డీటెల్స్ కనుక చూసుకోవడంతో నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఫోన్పే కంపెనీ నుంచి రిలీజ్ అనమాట సో ఇక కంపెనీ వల్ల అఫీషియల్ మనకి శిక్షణ నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది గెస్ వచ్చేసి కస్టమర్ ఎక్స్పీరియన్స్ స్పెషలిస్ట్ స్టాక్ బ్రోకింగ్ పోస్ట్ అయితే రిక్రూట్ చేసుకుంటారనమాట సో ఇక్కడ చూడండి మనకు ఆఫీస్ లొకేషన్ బెంగళూరు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది గైస్ మనకైతే యాజ్ అఫ్ నా వర్క్ ఫ్రం హోమ్స్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తారనమాట సో వాళ్ళు ఎప్పుడైతే ఆఫీస్ లొకేషన్కి వచ్చి వర్క్ చేయమంటారో అప్పుడు మీరు బెంగళూరు లొకేషన్కి అయితే వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఎవరైతే మోడల్ లో వర్క్ చేయడానికి విల్లింగ్ ఉంటారో సో అటువంటి ఇక నోటిఫికేషన్కి అప్లైతే చేసుకోండి ఫ్రెండ్స్ సో ప్రెజెంట్ అయితే మీరు ఇంటి ఉండి వర్క్ అయితే చేసుకోవచ్చు సో మరి నోటిఫికేషన్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక్కడ చూడండి మనకు గ్రాడ్యుయేషన్ ఇస్ మ్యాండెట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అనమాట మీకు డిగ్రీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు ఏ ఇయర్ లో పాస్ అవుతున్నప్పుడు మీరు నోటిఫికేషన్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట సో ఇక క్వాలిఫికేషన్స్ అప్లై అయితే చేసుకోండి గెస్ట్ దీంతో పాటు మీకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్స్ సంబంధించి సిక్స్త్ సెవెన్త్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో ఇక సర్టిఫికేట్ వచ్చేసి మ్యాండేటే అనమాట సో ఇక సర్టిఫికేట్ ఉన్నవాళ్ళైతే అప్లైతే చేసుకోండి అంటే ఇక నోటిఫికేషన్ కి బోత్ ఫ్రెష్ షోస్ క్యాన్స్ ఇద్దరు కూడా అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇన్ కేస్ మీకు ఏమైనా కస్టమర్ ఫేసింగ్ జాబ్ రోస్ లో ప్రీవియస్ గా ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టు మీకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది బట్ ఆ అయితే కాదు బోర్త్ ఫ్రెష్ షోస్ క్యాన్స్ ఇద్దరు కూడా ఇక నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళైతే అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ పర్ పోస్ట్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత సాలరీ కనుక చూసుకుంటే మీకు స్టార్టింగ్ సరే థర్టీ ఫైవ్ థౌసండ్కు పర్ మంత్ శాలరీ తోడు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గెస్ చాలా మంచి తో రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి సో మిస్ చేసుకోవడానికి ఒక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి వన్ పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చాస్ వంటి ఏంటి అని చెప్పి మనకి రెస్పాన్సిబిలిటీస్ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది గెస్ మీ చాస్ వంటి ఓకేంటి ఏంటంటే సో ఇక పే కంపెనీ గురించి అందరికీ తెలిసిందే సో ఇది వచ్చేసి మనకు ఇండియాస్ లీడింగ్ డిజిటల్ పేమెంట్స్ కంపెనీ అనమాట సో మనం వచ్చేసి ఒక పే యాప్ నైతే మనము డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ అయితే యూజ్ చేస్తుంటాయి కదా లైక్ మనీ ట్రాన్సాక్షన్ సంబంధించి కావచ్చు మనీ రిసీవ్ సంబంధించి కావచ్చు అదే విధంగా ఏదైనా పేమెంట్ చేయాలన్నా కూడా మనం ఫోన్పే యాప్ యూజ్ చేస్తుంటాం ఏదైనా పర్చేస్ చేయడానికి సంబంధించి కావచ్చు సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ అయితే యూజ్ చేస్తుంటాయి కదా సో ఇది వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ కంపెనీ అనమాట సో మరి యొక్క ప్లాట్ఫామ్ లో మీరు చేస్తుంటే ఓకే అని చెప్పేసి మన ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది మీ చేస్తుంది ఓకే సో ఇక ఫోన్పే కంపెనీ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సో ఇక కస్టమర్స్ ఇక బ్రోకింగ్ స్టాక్ బ్రోకింగ్ క్వరీస్ రిల్వ్ అయిపోయింది అయితే చేయాల్సి ఉంటుంది అనమాట కస్టమర్స్ వచ్చేసి మనకు ఓదీ మేస్ ద్వారా కావచ్చు కోస్ ద్వారా కావచ్చు చార్ట్ పోస్టర్స్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది అంటే డేటా ఛానల్స్ ఏవైతే ఉన్నాయో సో ఛానల్స్ ద్వారా మిమ్మల్ని కస్టమర్స్ అయితే ఒక స్టాక్ బ్రోకింగ్ క్వెరీస్ సంబంధించి కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది సో మీరు వచ్చేసి కస్టమర్స్ యొక్క క్వరీస్ అయితే రిసాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఇక కంపెనీ గైడ్ లైన్స్ ని మీరు ఫాలో అవుతూ కస్టమర్స్ యొక్క ఇష్యూస్ అయితే మీరు రిసాల్వ్ అయితే చేయాల్సి చెప్పేసి మనకు క్లియర్ గా నోటిఫికేషన్ మెన్షన్ చేయడం జరిగింది మీరు కస్టమర్స్ తో ఇంటరాక్ట్ అవుతారు కదా సో ఇక ఫస్ట్ ఇంట్రాక్షన్ లోనే కస్టమర్స్ కి మీద ట్రస్ట్ అనేది రావాలన్నమాట సో అలా మీరు కస్టమర్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అదేవిధంగా మీకు హవర్లీ డైలీ ప్రొడక్టివిటీ గోల్స్ అయితే ఉంటాయి అనమాట సో ఇక గోల్స్ అయితే మీరు మీట్ అవ్వాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది దీంతో పాటు లివరేజ్ ఇంటర్నల్ ప్రాసెస్ అండ్ రిసోర్సెస్ టు డ్రైవ్ రిజల్యూషన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అలాగే అలాగే పాటు ఎస్కలెట్ అప్రోపరియేట్లీ టేకింగ్ సపోర్ట్ ఫ్రమ్ రిలవెంట్ టీమ్స్ టు రిజాల్వ్ ద కస్టమర్ ఇష్యూస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది కస్టమర్స్ అడిగేటువంటి క్వశ్చన్స్కి మీకు ఆన్సర్స్ తెలియకపోతే రిలవెంట్ టీమ్స్తో మీరు సో కలిసి యొక్క కస్టమర్ యొక్క ఇష్యూస్ని అయితే మీరు రిసాల్వ్ అయితే చేయవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి రికమెండ్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో మీరైతే కస్టమర్స్కి యొక్క ఫోన్పే యాప్ గురించి సో ఫుల్ ఫ్లెడ్స్గా ఎడ్యుకేట్ అయితే చేయాల్సి చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట సో ఇది వచ్చి మేచర్స్ వంటి ఓకే వన్స్ మీరు ఒక పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేసేటువంటి స్కిల్స్ కనుక చూసుకుంటే ఎస్ మీకు అయితే ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వర్బర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట బోత్ ఇంగ్లీష్ అలాగే హిందీ లాంగ్వేజెస్లో మీకు ఇక కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి సో ఇక టూ లాంగ్వేజెస్ కనుక వచ్చినట్టు మీరు హ్యాపీగా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు సో ఇక స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక చూడండి ఫోన్పే ఫుల్ టైమ్ ఎంప్లాయిమెంట్ బెనిఫిట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ కండి మనకు పే ఫుల్ టైమ్ ఎంప్లాయ్ బెనిఫిట్స్ అని చెప్పేసి చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది సో ఎవరైతే ఈ ఫోన్ పే కంపెనీలో ఫుల్ టైం గా ఉంటారో సో వాళ్ళకి వచ్చేసి చాలా బెనిఫిట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నమాట సో ఇంటర్న్ గా వర్క్ చేస్తుంటారు అదేవిధంగా కాంట్రాక్ట్ బేసిస్ కింద వర్క్ చేస్తుంటారు సో అటువంటి క్యాండిడేట్స్కి అయితే ఫోన్ పే ఫుల్ టైమ్ ఎంప్లాయ్ బెనిఫిట్స్ అయితే వర్తించవన్నమాట ఓన్లీ ఎవరైతే ఫుల్ టైం వర్క్ చేస్తుంటారో వాళ్ళకి మాత్రమే యొక్క బెనిఫిట్స్ అనేవి వర్తిస్తాయి సో ఇది వచ్చేసి ఫుల్ టైమ్ జాబ్ అనమాట సో మీకు వచ్చేసి ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది లైక్ మెడికల్ ఇన్సూరెన్స్ కావచ్చు క్రిటికల్ ఇల్నెస్ ఇన్సూరెన్స్ కావచ్చు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కావచ్చు లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు ఇలా మనకు ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దీంతో పాటు వెల్నెస్ ప్రోగ్రామ్ పేరెంటల్ సపోర్ట్ మొబిలిటీ బెనిఫిట్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అదర్ బెనిఫిట్స్ కూడా మీకు కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది లైక్ అదర్ బెనిఫిట్స్ అంటే మనకు హైయర్ ఎడ్యుకేషన్ కి సంబంధించి కావచ్చు లీస్ కి సంబంధించి కావచ్చు సాలరీ అడ్వాన్స్ పాలసీకి సంబంధించి కావచ్చు మీకు ఇక బెనిఫిట్స్ అయితే కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నాయి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై చేస్తారు సో వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలి కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను సో ఇక్కడ లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు ఎస్టీఐ జాబ్స్ ఫుడ్ డాట్ కామ్ అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అందులో నోటిఫికేషన్ సంబంధించి తోట కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ చేయాలని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ ఎలా ఓపెన్ అవుతుంది అనమాట సో ఓపెన్ తర్వాత సింపుల్గా మీరు కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మనకి ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ అని చెప్పేసి అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది సో ఇక అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది గెస్ మీకు ఏమైనా లింక్లో ప్రొఫైల్ కనుక ఉన్నట్టు ప్రొఫైల్ని మీరు యూజ్ చేసేసి అప్లై అయితే చేసుకోవచ్చు ఇన్ కేసు ప్రొఫైల్ లేకపోతే మీరు ఇక్కడ అప్లై అప్లైతే చేసుకోవచ్చు అనమాట సో ఫస్ట్ అయితే మీకు ఫస్ట్ నేమ్ లాస్ట్ టైం ఈమెయిల్ అదే అదే విధంగా మీకు మొబైల్ అయితే వచ్చేసేయండి తర్వాత మీకు రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది గెస్ రెజ్యూమ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అప్లోడ్ అవుతుంది సో మీరు పీడిఎఫ్ ఫార్మెట్ అయితే రెజ్యూమ్ని అప్లోడ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ అప్లోడ్ అవుతుంది అదే విధంగా మీ దగ్గర కవర్ లెటర్ కనుక ఉన్నట్టు కవర్ లెటర్ని కూడా మీరు ఇక్కడ సో అప్లోడ్ చేసేసేయండి ఉంటే పెట్టండి లేదంటే అవసరం లేదు మ్యాడేటరీ అయితే కాదనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్కూల్ అయితే అడుగుతున్నారనమాట సో మీది ఏ యూనివర్సిటీ ఏ స్కూల్ అని చెప్పేసి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ డిగ్రీ క్వాలిఫికేషన్ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా డిగ్రీలో మీది ఏ స్పెషలైజేషన్ ఇక్కడ స్పెషలైజేషన్ కూడా ఇక్కడ మెన్షన్ చేసేసేయండి సో మెన్షన్ చేసిన తర్వాత మీ యొక్క డిగ్రీ ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు ఎండ్ అయ్యింది అంటే సో ఏ ఇయర్లో కంప్లీట్ అయిందని చెప్పేసి మీరు స్టార్ట్ ఇయర్ ఎండ్ ఇయర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఫర్దర్గా ఏమన్నా వర్క్ చేస్తున్నట్టయితే సో మీ యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకు మ్యాండేటరీ ఫీల్డ్ కింద ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఒకవేళ ఫ్రెషర్స్ అయితే నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మెన్షన్ చేయండి ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టు సో మీరు ఏ జాబ్ రోజులో మీకు ఎక్స్పీరియన్స్ ఉందో ఇక కంపెనీ నేమ్ జాబ్ టైటిల్ అయితే ఇక్కడ మెన్షన్ చేసేసేయండి ప్రజెంట్ వర్క్ చేస్తున్నట్టయితే కరెంట్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి వర్క్ చేయకపోతే మీరు ఇక్కడ చెక్ బాక్స్ పైన టిక్ పెట్టాల్సిన అవసరం లేదన్నమాట సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే కరెంట్ కెరీర్ స్టేజ్ అయితే అడుగుతున్నారు సో ఇక్కడ చూడండి మనకు ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్ కాలేజ్ గ్రేడ్స్ ఆర్ ఫ్రెషర్స్ స్టూడెంట్ కాలేజ్ ఎంటర్ అయితే అడుగుతున్నారు కాలేజ్ ఆర్ ఫ్రెషర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయండి ఫ్రెషర్ క్యాండిస్ కనుక అయినట్టు అదేవిధంగా కరెంట్ కంపెన్సేషన్ అయితే అడుగుతున్నారు ప్రెసెంట్ వర్క్ చేస్తున్నది మీకు ఎంత సార్ వస్తుందో మెన్షన్ చేయండి ఇన్ కేసు మీరు ఫ్రెషర్స్ అయితే నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మెన్షన్ చేసేయండి నెక్స్ట్ వచ్చి మీకు జనరల్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మెయిల్తే మేలు ఫిమే ఫిమేల్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి కరెంట్ ఇండస్ట్రీ అయితే అడుగుతున్నారు మీరు ఏ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారో ఇండస్ట్రీ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అదే విధంగా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు ఫ్రెషర్స్ అయితే నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మెన్షన్ చేయండి ఇన్ కేసు ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే ఎన్ని ఎక్స్ప అది మెన్షన్ చేసేసేయండి అదేవిధంగా సోర్స్ ఆఫ్ యువర్ అప్లికేషన్ అయితే అడుగుతున్నారు సో ఫోన్ పే సైట్ ఆర్ లింక్డ్ ఇన్ మదర్ జాబ్ బోర్డ్స్ అయితే అడుగుతున్నారు సింపుల్గా మీరు లింక్ ఆర్ ఫోన్పే కెరీర్ సైట్ అని చెప్పి సెలెక్ట్ చేసేసుకోండి సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు వాలంటీర్ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు సో ఇక క్వశ్చన్స్ అయితే చాలా సింపుల్గా ఉంటాయి మీకు ఏమైనా డిసేబిలిటీస్ డిస్సేబిలిటీస్ ఉన్నాయో అడుగుతున్నారు అదే విధంగా మీ యొక్క జెండర్ ఐడెంటిఫై చేయండి అని చెప్పేసి ఇక్కడ అడగడం జరిగింది సో మీకు జెండర్ సెలెక్ట్ చేసుకుంటే అదే విధంగా డిసేబిలిటీస్ ఉంటే ఎస్పెటర్ లేదంటే నో అని చెప్పేసి క్లిక్ చేసేయండి సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేసేయండి సో క్లిక్ చేసి ఉంటే మీకు అప్లికేషన్ ఫార్మ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే మీకు థ్యాంక్ యూ అని చెప్పేసి అప్ అయితే రావడం జరుగుతుంది అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు సో అయితే అప్లైతే చేసుకోండి వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీరు రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ద మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వాళ్ళు కాంటాక్ట్ అవుతారు సో కాంటాక్ట్ అయ్యి బెస్ట్ అండ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి మీకు ఆన్లైన్ టెస్ట్ ఆర్ ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేసి జాబ్లకి అయితే తీసుకోవడం జరుగుతుంది అన్నమాట సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్ ఉంది సో దట్స్ సెల్ ఫర్ టుడే గైస్ హోప్ ఇవడం మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో వచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్